నమస్కారం వార్తలకు స్వాగతం గుడ్లవల్లేరు మండలాన్ని మోడల్గా అందంగా అందరికీ ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక అన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరుగుతున్నదని ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక అన్నారు గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కొడాలి సురేష్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన కార్యదర్శి రాము ఎండిఓ శ్రీనివాస్ ఎంపీటీసీలు వ్యాపార సలహా కమిటీ జిల్లా డైరెక్టర్ పెన్నేరు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు చేయాలి అని ఏది ఉంటే ఖచ్చితంగా నేను దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తాను అలాగే లాస్ట్ మీటింగ్ లో కూడా అంగన్వాడి బిల్లింగ్ ఒకటి ఉంది ఒక విలేజ్ లో అని అడిగారు ఇప్పుడైతే నా దృష్టికి తీసుకురాలేదు దాని ఎస్టిమేషన్స్ కూడా నాకు పంపించండి ఖచ్చితంగా నేను అంగన్వాడీస్ కూడా దృష్టి పెడతాను ఎందుకంటే మహిళలకు మన ముఖ్యమంత్రి వర్యులు ఎంతైతే మేలు చేయాలని ఎన్నో స్కీమ్స్ ప్రవేశపెట్టారు నవరత్నాల స్కీమ్స్ లో ముందుగా మహిళలకు పెద్దపీట వేయడం ఆసరా చేయుత చేదోడు ఇలాంటి ఎన్నో స్కీమ్స్ ప్రవేశపెట్టారు అలాగే మనం కూడా మహిళల అభ్యున్నతి కోసం నా వంతుగా జిల్లా పరిషత్ నుంచి ఈ కుట్టు మిషన్ల పంపిణీ అనేది చేయాలనుకుంటున్నాను దానికోసం ముందుగా మనం ఒక ట్రైనింగ్ ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం కొన్ని పేర్లను ఎంపిక చేసుకోవడం జరిగింది అయితే మన ఎంపీటీసీలు సర్పంచ్లు మిగిలిన వాళ్ళని కూడా సమన్వయం చేసుకొని మిగిలిన పేర్లను కూడా నాకు ఒక 2-3 డేస్ లో గనుక పంపించినట్లయితే వాటి ద్వారా ముందు మన గుడ్లవల్లేరులో మొత్తం ఉమ్మడి జిల్లాలో ఫస్ట్ గుడ్లవల్లేరుకి ఇంపార్టెన్స్ ఇచ్చి ముందుగా ఇక్కడ స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాము అయితే మీరు దానికి సంబంధించిన పేర్లన్నింటినీ అందజేసినట్లయితే ఖచ్చితంగా ముందు ఈ కుట్టు మిషన్లు కూడా ఏంటంటే 1 to 1.5 మంత్ ట్రైనింగ్ ఇస్తారు ఫస్ట్ ఆ ట్రైనింగ్ సెషన్ పూర్తయిన తర్వాత మీకు సర్టిఫికెట్ కూడా వస్తుంది మీరు ఎక్కడైనా వర్క్ చేసుకోవాలనుకున్నా టైలర్ షాప్స్ దగ్గర వర్క్ చేసుకోవాలన్నా లేదా ఓన్గా పెట్టుకోవాలంటే కనుక మనమే సబ్సిడీ ఇస్తాము అంటే జిల్లా పరిషత్ నుంచి హాఫ్ అమౌంట్ 50% అమౌంట్ మనం పే చేస్తాము మిగిలిన అమౌంట్ మీరు పే చేసుకున్నా లేదంటే కనుక మిగిలిన అమౌంట్ నుంచి కూడా గవర్నమెంట్ నుంచి మన బ్యాంక్స్ ద్వారా సబ్సిడీ ఇస్తాం జరుగుతుంది ఇది యూజ్ చేసుకొని మహిళలు కొంతవరకు వారి కాలపైన వాళ్ళు నిలబడటానికి మేము కూడా దోహదపడాలని సంకటహర చతుర్థి సందర్భంగా బుట్టాయిపేట చిట్టిపిల్లారయ్య ఆలయంలో పలు విశేష కార్యక్రమాలు నిర్వహించారు అంగరక సంకటహర చతుర్థి పర్వదినం సందర్భంగా బుట్టాయిపేట చిట్టిపిల్లారయ్య స్వామి దేవాలయంలో ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే బహుళ చవితి తిథి సందర్భంగా స్వామివారికి అభిషేకం మరియు అర్చన సాయంత్రం విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఘంటసాల మురళీ మోహన శర్మ దంపతులచే లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కంతేటి రాము ప్రభాకర్ మాదిరెడ్డి అంజిబాబు అనుమకొండ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు పదహారవ లోక్సభ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి విధులకు సంబంధించి ధృవపత్రాలు వెంటనే సమర్పించాలని జేసీ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు 16వ లోక్సభ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి నిధులకు సంబంధించి వినియోగ ధృవపత్రాలు వెంటనే సమర్పించాలని జేసీ మహేష్ కుమార్ ఆదేశించారు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో పార్లమెంట్ నియోజకవర్గాల అభివృద్ధి నిధులతో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నిధుల వినియోగంపై నివేదికలు సమర్పించాలని జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ మున్సిపల్ వైద్య ఆరోగ్య శాఖ సంబంధిత శాఖల ద్వారా 16వ లోక్సభ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో జిల్లాలో చేపట్టిన పనులు వాటి మొత్తం పూర్తయిన పనులు వాటికి చేసిన వ్యయం
బ్యాలెన్స్, పనుల పురోగతి, ఇంకా ప్రారంభం కాని పనులు సంబంధిత అంశాలపై జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద 25.75 కోట్ల అంచనా వ్యయంతో 676 పనులు మంజూరు చేయగా 18.49 కోట్ల వ్యయం చేసినట్లు విజయవాడ లోక్సభ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద 26 కోట్ల అంచనా వ్యయంతో 419 పనులు మంజూరు చేయగా 20 కోట్ల వ్యయం అయినట్లు అధికారులు నివేదించారు. ప్రారంభించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, పనుల పురోగతి ఎప్పటికప్పుడు సమీక్షిస్తామన్నారు. ఇప్పటివరకు ప్రారంభించిన పనులకు సంబంధించిన నిధులు రిటర్న్ చేయాలని జేసీ అధికారులకు సూచించారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగానికి సంబంధించి వినియోగ ధృవపత్రాలు వెంటనే సమర్పించాలన్నారు. మిగులు నిధులు సంబంధిత నియోజకవర్గాలకు బదిలీ చేసి అభివృద్ధి పనులకు వ్యయం చేయాలన్నారు. సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు జేసీ సమీక్షిస్తూ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ కంపెనీ బందరు ఎంపీ చొరవతో తోట్లవల్లూరు మండలం కలసమాలపల్లి, గూడూరు మండలం తరకటూరు, గుడ్లవల్లేరు మండలం అంగలూరులో 35 లక్షల చొప్పున 3 కమ్యూనిటీ హాళ్లు నిర్మించుటకు ముందుకు వచ్చినందువల్ల వారాంతంలోగా అంచనాలు తయారు చేయాలని జేసీ పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. వ్యాక్సినేషన్ రవాణా కోసం ఇన్సులేటెడ్ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతుందన్న, వ్యాక్సిన్ పంపిణీకి ఇబ్బందిగా ఉందని, కొత్త వాహనం అవసరం ఎంతైనా ఉందని డిఎంఎన్హెచ్ జేసీని కోరగా అందుకు తగిన ప్రతిపాదనలు పంపాలన్నారు. ఈ సమావేశంలో ఏపీఓ వై శ్రీలత, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ గీతాబాయి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఇందిరాదేవి, పంచాయతీరాజ్ ఎస్ఈ ఈరాస్వామి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్లు, డీపీడీఓ తదితరులు పాల్గొన్నారు. నిరాశ్రయులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని చల్లపల్లి తహసీల్దార్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు చింతలమడలో ఇటీవల అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధమై కట్టుబట్టలతో నిలిచిన తుంగల తాయారమ్మకు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సహకారంతో రెడ్క్రాస్ చల్లపల్లి శాఖ ప్రతినిధులు వంట పాత్రలు టార్పాలిన్ తహసీల్దార్ గోపాలకృష్ణ చేతుల మీదుగా అందజేశారు. పిఎస్సిఎస్ చైర్మన్ సీరం వెంకట సత్యనారాయణ, రెడ్క్రాస్ సొసైటీ చల్లపల్లి శాఖ చైర్మన్ నడకుదురు లీలా బ్రహ్మేంద్ర, ఉపాధ్యక్షులు పేరం మధుసూదన్ రెడ్డి, ట్రెజరర్ ఎండీఏకే జిలాని, ఆకురాతి హరిప్రసాద్, బళ్ళా మధు పాల్గొన్నారు. మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ నిర్వహణలోని బాడిగ శేషగిరిరావు రామాయణ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు, వంట పాత్రలు, దుప్పట్లను సంస్థ ప్రతినిధులు అందజేశారు. లక్ష్మీపురం గ్రామ సచివాలయ ఉద్యోగులు నూతన వస్త్రాలు అందజేశారు. తుంగల తాయామరామ్మ గారికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం కోసం సో రెడ్ క్రాస్ చల్లపల్లి శాఖ, అదేవిధంగా బాడిగ రామకృష్ణ గారి ఏదైతే సొసైటీ ఉందో ట్రస్ట్ ఉందో ట్రస్ట్ ద్వారా వారికి అంటే 11వ తారీఖున వారి ఇల్లు కాలిపోవడం జరిగింది. పూర్తిగా నిరాశ్రయులు ఉన్నారు. సో వారికి కొంత వృతాభక్తిగా రెడ్ క్రాస్ నుంచి, అదేవిధంగా బాడిగ రామకృష్ణ గారి ట్రస్ట్ నుంచి వారికి నిత్యావసర సరుకులు, అదేవిధంగా బియ్యం, అదేవిధంగా రెడ్ క్రాస్కి సంబంధించి కిట్టు అన్నీ కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. సో ఈ విధంగా ముందుకు రావడం అనేది హర్షించదగ్గ విషయం. సో వారికి మా ఆఫీస్ నుంచి కూడా అంటే రెవెన్యూ శాఖ తరపు నుంచి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద 5000 రూపీస్ కూడా చెక్ అనేది బిల్ పెట్టడం జరిగింది. అది కూడా రాగానే మళ్ళీ అందరి సమక్షంలో ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా కార్యక్రమాలు ఏదైనా ఉన్నట్లయితే అదేవిధంగా మా రెవెన్యూ శాఖ తరపున కూడా పంచాయతీ ఏదైతే సచివాలయం ఉందో వాళ్ళు కూడా బట్టలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. సో అది కూడా వారికి అందజేయడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు పేర్కొన్నారు. గడప గడపకు కార్యక్రమం పట్ల ప్రజలలో విశేష స్పందన లభిస్తోందని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు తెలిపారు. 32వ డివిజన్లో గడప గడపకు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 ఏళ్ల వైసీపీ పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్న తీరు ఆయన తెలుసుకోవడంతో పాటు స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ కన్వీనర్ శిలర్దాదా, కార్పొరేటర్ చింతా వెంకన్న, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ చింతా మౌనిక, వైసీపీ నాయకులు చిటికిన నాగేశ్వరరావు, శీలం బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. అనే నినాదంతో మన ప్రభుత్వం గడప గడపకి ముందు రావటం, ఇందులో పేర్ని కిట్టుబాబు గారి ఆధ్వర్యంలో గడప గడపకి వెళ్ళటం జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రజలందరికీ మన ప్రభుత్వం పెట్టిన నవరత్నాలే కాకుండా చెప్పినవి చెప్పనివి కూడా ఎన్నో కార్యక్రమాలు కానీ ఎన్నో సంక్షేమ పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొస్తున్నారు. అలాగే 1 అక్టోబర్ నుంచి కళ్యాణ మస్తు కానివ్వండి, షాదీ తోహఫా కానివ్వండి, ఇలా
ఇంకొక సంక్షేమ పథకానికి నాంది చుట్టారు ఆయన ప్రతి గడపలో కూడా వారికి వస్తున్న సంక్షేమ పథకాలు వారు చెబుతూ ముసలి వారైతే అవ్వా తాతలు కూడా వారికి పెన్షన్ మంచంలో ఉన్న వాళ్ళు కూడా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వటం తోటి వారు ఎంతో ఆనందంతో బాబుకి ఆశీస్సులు ఇస్తున్నారు ఇవన్నీ చూస్తూ ప్రతి ఒక్కటి కూడా అంటే మంచినీళ్ళ పథకంలో కూడా అమృత్ స్కీమ్లో ప్రతి ఒక్క ఇంటికి పంపు వేయించడం కానివ్వండి వారు మున్సిపాలిటీ సొంత ఖర్చులతోటి పంపులు వేయటం జరుగుతుంది ఇవన్నీ కూడా వారికి ప్రతి ఇంటికి గడపకి చెందుతున్నాయా లేదా అని చెప్పి అడగటం జరుగుతుంది అన్నీ మాకు అందుతున్నాయి ఇలాంటి పాలనలో మేమందరం మా బిడ్డలను చదివించుకోవటం కానివ్వండి అన్నిట్లో మాకు జగన్ గారు తోడుగా ఉన్నారు మాకు నిలవటానికి నీడకు కూడా ఇంటి సౌకర్యం కల్పించి పట్టాలు ఇచ్చి మాకు ఇల్లు కట్టుకుంటాక ఆయన ముందుకు చూపిస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉందని ప్రతి గడపలో కూడా వారు చెప్పడం జరుగుతుంది అలాగే ఈ సంక్షేమ పథకాలను పెట్టడమే కాకుండా అవి గడప గడపకి వెళ్తున్నాయా లేదా అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని పెట్టడం ద్వారా మేము గడప గడపకి వెళుతుంటే ఆయన ఎందుకు పెట్టారో ముందు చూపుతోటి గడప గడప కార్యక్రమం అనుకుని మేము అనుకుంటూ ఆనందపడుతున్నాము ఎందుకంటే కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఎవరికైనా అర్హులైన వాళ్ళకి ఏదైనా ఆగినా కూడా చేయడానికి మాకు ఒక ఛాన్స్ దొరుకుతుంది అందుకని చెప్పి మన ప్రభుత్వానికి ప్రజలందరి తరపున ధన్యవాదాలు చెప్తూ ఇవాళ ప్రారంభించడం జరిగింది అందరూ అశేషమైన ఆదరణ పొందుతున్నాము నవరత్నాలు ఉన్న ప్రతి దానిలో కూడా ఎలా వస్తున్నాయా లేదా అనే విషయం గురించి అడగడం జరుగుతుంది వాటర్ ఎలాగా అలాగే ప్రతి దాని మీద మీ ఆరోగ్యం ఎలా ఉంది అని బాబు అడుగుతుంటే అందరూ చెప్పడం చాలా ఆనందంగా ఉంది జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా మాకు మంచిగా ఉన్నాయి మాకు మంచిగా అందుతున్నాయని చెప్పడం జరుగుతుంది ఇటువంటి పాలనలో మేమందరం పనిచేస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది నాన్నగారి నాయకత్వంలో జగన్ గారి పాలనలో మేము ఇలా తిరగడం ఆ ప్రజల నుంచి వచ్చే ఆదరణ అంతా బాగుంది ఈ మన ప్రభుత్వం ఇంత మంచిగా సాగడానికి కారణం జగన్ గారు జగన్ గారి పాలనలో మేమందరం భాగ్యులు అయినందుకు చాలా సంతోషపడుతున్నాను అదేవిధంగా మన డివిజన్ నా 32వ డివిజన్లో ఈ నాన్నగారు జగన్ గారి దానిలో నేను చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రజలు ఇచ్చిన అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గడప గడపకి మన ప్రభుత్వం గతంలో మీకు తెలిసిన విషయమే చింతాగిరి గారు కార్పొరేట్ అయిన తర్వాత ఆయన అకాల మరణం చెందటం వెంటనే బై ఎలక్షన్ జరగటం బై ఎలక్షన్లో మరి చింత మౌనికగా మళ్ళీ వాళ్ళ మావయ్య గారు మౌనిక గారికి అవకాశం లేనందున మళ్ళీ మావయ్య గారికి కార్పొరేటర్గా పేరు నాన్నగారు ఏర్పరచటం దానికి ఏకగ్రీవంగా మరి కార్పొరేటరు మన చింత వెంకన్న గారు కార్పొరేటర్గా ఎన్నుకోబడటం మనందరం తెలిసేసామే ఆ వార్డులో ఇవాళ గడప గడపగా పోగ్రాము మరి పేరుని నాన్నగారు తనయుడు కిట్టుబాబు గారు సారథ్యంలో ఇవాళ గడప గడపకి వెళ్తున్నాం ప్రతి గడపలో కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఎందువల్లంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి నవరత్నాల పథకాలన్నీ కూడాను మరి అందుతున్నాయా లేవా అని చెప్పి కిట్టుబాబు అడగగానే ప్రతిదీ కూడా మాకు అన్నీ అందుతున్నాయా అని చెప్పి చెప్పడం వాళ్ళందరూ కూడాను మరి దీనికి ప్రతిదీ కూడా ఏదో ఒకటి అరా వాళ్ళకి ఏదైనా కొద్ది తేడా వచ్చి ఆగినా కూడాను అది వెంటనే అది కూడా ఎందువల్లంటే క్రిటికల్ ప్రాబ్లం వలన మరి కరెంటు బిల్లులు ఎక్కువ రావటం కానివ్వండి ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ అవ్వటం కానివ్వండి వేరే వేరే చిన్న చిన్న సమస్యల మీద ఆగుతామే తప్ప వేరే కాదు అవి కూడా వెంటనే పరిష్కారం చేయడానికి వాలంటీర్ని సచివాలయ మరి హెడ్ని అందరూ అడుగుతున్న నాయకులు పెన్ని కిట్టు గారు గడప గడపకి తిరుగుతుంటే ప్రజల స్పందన చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 151 కాదు 175 సీట్లు వస్తాయన్న భావన కలుగుతుంది ఎందుకంటే ఒక తండ్రి ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులు కూడా ఒక కొడుకే న్యాయం చేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు 5 కోట్ల మంది ప్రజలకి ఇవాళ అందరినీ న్యాయం జరగాలి అని గడప గడపకి ఇంటింటికి వెళ్ళి మీరు కనుక్కోండి ఎవరికన్నా పథకం అర్హులై ఉండి ఏమైనా రాలేదా అని ఆయన గడప గడపే కార్యక్రమం పెట్టి ఇవాళ ఆయన చేసిన ఇది మంచి పని ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి అడుగుతుంటే ఒకళ్ళిద్దరికి ఏదైనా కరెంటు బిల్లు ఎక్స్ట్రా వచ్చి ఉండో లేకపోతే స్థలం 5-6 కరెంటు బిల్లులు ఉండుండో లేకపోతే స్థలం ఎక్స్ట్రా ఉండో తప్పితే ఆ ప్రతి అర్హులందరికీ ఇలా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి జరుగుతున్నట్లు వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు అన్నారు 41వ డివిజన్లో మంచినీటి పైప్లైన్ నిర్మాణ పనులను వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు మేయర్ మోకా వెంకటేశ్వరమ్మతో కలిసి ప్రారంభించారు
2 లక్షల రూపాయల వ్యయంతో 2.30 మీటర్ల పైప్లైన్ నెలకొల్పుతున్నట్లు వారు తెలిపారు. దశలవారీగా కార్పొరేషన్ పరిధిలో మౌలిక సౌకర్యాల అభివృద్ధి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ కన్వీనర్ సిల్లర్దాదా, డిప్యూటీ మేయర్లు లంకా సూరిబాబు, తంటిపూడి కవిత, వైసీపీ నాయకులు చిటికిన నాగేశ్వరరావు, థామస్ నోబుల్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్లో ఇక్కడ ఉన్న ప్రజలు మంచినీటి ఎద్దడి కోసం, మంచినీటి సమస్యను నివారించడం కోసం ఆ కార్పొరేటర్ గారు, మన డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు గారు పేరు నాని గారి దృష్టికి తీసుకురాగా ఇక్కడ పైప్ లైన్ శాంక్షన్ చేయడం జరిగింది. సుమారు 230 మీటర్ల పైప్ లైన్ 2,56,000 తోటి ఈరోజు దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దీని ప్రజల సమస్యలు ఏదైనా సరే వెంటనే పరిష్కరించడానికి మన మంత్రివర్యులు పేరు నాని గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన చేస్తున్న సేవలు అందరూ గమనించదగ్గింది. ఈయనకి ఈ పేట ప్రజలందరి తరఫున కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటాను. వార్డు కూడాను మారుమూలగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా తాగునీటికి ఎంతో ఇబ్బందులు బాధలు పడుతున్నటువంటి తరుణంలో మన డిప్యూటీ మేయర్ లంకా సుబాబు దృష్టికి రావటం, ఆయన వెంటనే పేనిగడ నానిగారిని అడగటం, ఆయన వెంటనే శాంక్షన్ చేయటం వలన ఇవాళ ఈ యొక్క పైప్ లైన్ని మనం 230 మీటర్లు 2 లక్షల చర్యలతో ఇవాళ మరి మేధగా చేతుల మీద కొబ్బరా కొట్టి మరి ఇప్పుడే ప్రారంభోత్సవం చేసుకుంటూ జరిగింది. ఈ పైప్ లైన్ వేయటం వలన ప్రతి ఒక్కళ్ళు కూడా మన చక్కటి పరిశుద్ధమైనటువంటి నీళ్లు తాగటానికి బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని సద్వినియోగపరచుకోమని చెప్పి తెలియదు. రాజీవ్ నగర్ కాలనీలో ప్రతి వీధికి వాటర్ పైప్ లైన్ ఉంది. ఈ చివరి బజార్కి వాటర్ పైపు లేపడం వల్ల నానిగారి దృష్టి తీసుకెళ్ళడం వల్ల ఎమ్మటే అతను ఎస్టిమేషన్ వేసి ఎమ్మెల్యే గారు అది ఎంత అయితే అంత ఖర్చు పెట్టనని చెప్పి ఆ పైప్ లైన్కి ఆర్డర్ ఇవ్వడం, డిఏ గారికి, ఏఈ గారికి, మేడం గారికి చెప్పడం, అది ఎమ్మటే నిన్నే వచ్చి కొలతలేసి 24 గంటలలోపే దాన్ని ఆర్డర్ ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి కూడా నేను నాని అన్నయ్యకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాజీనగర్ కాలనీ పుట్టడం, లేకపోతే ఇక్కడ పట్టాలు ఇచ్చేందుకు అగ్గిరించి కూడా పేరుని కృష్ణమూర్తి గారు, తర్వాత పట్టాలు ఇచ్చింది పేరు నాని గారు, ఏ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇవాళ వరకు కూడా ఒక రోడ్డు అయినా, ఒక పైప్ లైన్ అయినా, వాటర్ కానీ, లేకపోతే ఇళ్ళమ్మడి అమృత స్కీములు అయినా, లేకపోతే ఏ పనైనా సరే కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉండగానే పనులు జరిగినాయి తప్ప ఏ రోజు కూడా ఉంటే ఎలక్షన్ టైంలో నాయకులు అందరూ వస్తుంటారు తప్ప ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, పేదవాడు ఎలా పోతున్నాడు, లేకపోతే వాళ్ళకి ఏమేం బాధలు ఉన్నాయి అవన్నీ కూడా అవగాహన చేసుకునే విధంగా లేకుండా ఉంటే ఓటేషన్ నాకు తెలియజేసిన నుంచి ఉన్నాను ఓటేషన్ అనే తప్ప అధికారం ఉన్నప్పుడు ఏ రోజు కూడా వీళ్ళకి చేరడి మట్టేద్దాం, లేకపోతే ట్రాక్టర్లతో ఇంతవరకు నీళ్లు తెచ్చేవాళ్ళం, పుట్లం చెరువు మాకు కూతంట దూరంలో ఉంది, తంతే నీళ్లు వచ్చేయాలి పైప్ లైన్, అలాంటిది ట్రాక్టర్లతో తీసుకొచ్చి పోసేవాళ్ళం. ఇవాళ పేరు నాని గారు మూడోసారి నిమ్మకూరు పిహెచ్సికి వీగార్డ్ ఫౌండేషన్ 7 లక్షల రూపాయల పరికరాలు అందజేశారు. కనెక్ట్ టు ఆంధ్ర కార్యాలయం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల మౌలిక వసతుల కల్పనలో భాగంగా కృష్ణా జిల్లా DMNHO గీతాబాయి, నిమ్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నాగభవాని మరియు కనెక్ట్ టు ఆంధ్ర ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రసాద్ సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వీగార్డ్ ఇండస్ట్రీట్ లిమిటెడ్ వారు 7 లక్షల రూపాయల విలువగల వైద్య పరికరాలు తమ వంతు సామాజిక బాధ్యతగా వీగార్డ్ ఫౌండేషన్ ద్వారా అందజేశారు. వీగార్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెటింగ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ పీకే రాజేష్ మాట్లాడుతూ వీగార్డ్ ఇండస్ట్రీట్ లిమిటెడ్ సామాజిక బాధ్యత కింద పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. DMNHO గీతాబాయి మాట్లాడుతూ ఇలాంటి దాతలు అందరూ ముందుకు వచ్చి తమ వంతు సామాజిక బాధ్యతగా ప్రభుత్వ కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ హాస్పిటల్స్కి మౌలిక సదుపాయాల రూపకల్పన చేయటకు ప్రభుత్వంకు ఆర్థిక సహాయ సహకారం అందించాలని ఆమె కోరారు. కనెక్ట్ టు ఆంధ్ర ద్వారా కంపెనీలను, భాగస్వాములను చేస్తూ అనేక ఆర్థిక సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామకృష్ణ, ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీరంగం శేషాద్రి పాల్గొన్నారు.